వైద్యుల సమిష్టి కృషి, పట్టుదల, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయాలన్న తపన, ఇంకేముంది, ప్రతీ నెల మంచి ఫలితాలే సాధిస్తున్నారు. డబుల్ సెంచరీలో ప్రసవాలు చేస్తూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందుతున్నవారు ఎక్కడ ఉంటారో చెప్పండి. వర్ధన్నపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆ వైద్యులు మనకు కనిపిస్తారు. కానీ అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్న చందనగా తయారైంది వారి పరిస్థితి. వైద్యం అందించే వివిధ విభాగాల వైద్యులు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రిగా మారితేనే అన్ని సమస్యలకు మార్గమని వైద్యులు సైతం అభిప్రాయపడుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్న ఆసుపత్రి అంటే ప్రతి ఒక్కరూ వేలు పెట్టి చూపెట్టేది వర్ధన్నపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వైపే. ప్రసవాలు చేయడంలో దాదాపు వరంగల్లో ఉన్న సీకేఎం ఆసుపత్రికి తీసిపోని విధంగా పనిచేస్తున్నారు. పనిచేయాలనే పట్టుదల, కార్పొరేట్ వైద్యం అందించాలనే కృషి, పేదల్లో నమ్మకం కలిగించాలనే ముందుచూపు, ఇవన్నీ కలిపితే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనే విషయం రాష్ట్ర స్థాయిలో వైద్య విధాన పరిషత్కు సైతం తెలిసిందే. 200కు పైగా ప్రసవాలు చేస్తూ అందులో సగం వరకు సాధారణ కాన్పులతో ప్రజల ఆరోగ్య రక్షణకు అండగా నిలుస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో నరసింహస్వామి, భరత్, మానస, సోమశేఖర్, ప్రకాష్లతో పాటు తదితర వైద్యులు నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఎంతో ఆప్యాయతతో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందిస్తున్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను అప్రమత్తం చేసి రాత్రింబవళ్లు వారికి ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్లో మాట్లాడి ఆసుపత్రికి వచ్చేలా చేయడం వైద్యుల పనితీరుకు నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న అనిస్థీషియా వైద్యుడు నరసింహస్వామి ప్రసవాలు ఎక్కువ కావడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మెడికల్ క్యాంపుల్లో తనదైన స్థాయిలో ఆశా వర్కర్లను, రోగులను ఆకర్షించడంతోనే ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సారంగపాణి, నరసింహస్వామిల పరస్పర సహకారం వైద్యులను కోఆర్డినేట్ చేస్తూ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారు. రోజుకు 500 మంది రోగులను వివిధ రకాల వైద్యం అందిస్తూనే ప్రసవాల కోసం వచ్చే గర్భిణీలకు వైద్య పరీక్షలు చేసే వారిని పరీక్షిస్తున్నారు. గర్భిణీలు సైతం రోజుకు 100 మందికి పైగా సేవలు వినియోగించుకుంటున్నారు. ఇవే కాకుండా మహిళల్లో వచ్చే స్త్రీలకు సంబంధించిన సమస్యలను సైతం చూస్తున్నారు. ఇటీవల ఆరోగ్యశ్రీ పథకంలో జనగాం జిల్లా పెదవంగర మండలానికి చెందిన మహిళకు శస్త్రచికిత్స చేసి 2 కిలోల కణితిని వెలికి తీశారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు సైతం చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. 30 పడకల ఆసుపత్రిలోనే 7 రేట్లకు పైగా ప్రసవాలు చేస్తున్న ఘనత ఈ వైద్యులకే దక్కింది. ఆ సామర్థ్యంలో పడకలు లేకపోయినా, మందులు సమకూరకపోయినా, సిబ్బంది లేకపోయినా సమయస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా వైద్యాధికారి సంజీవయ్య సహకారంతో వీటన్నింటికీ చెక్ పెడుతున్నామని వైద్యులు చెబుతున్నారు. 2 మాసంలో 202 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యే రమేష్ సైతం ఎప్పటికప్పుడు ఆసుపత్రిని పరిశీలిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. అయితే పనిచేసే వైద్యులు ఉన్నా చేయడానికి గల పరికరాలు, భవనాలు, వైద్యులు కూర్చోవడానికి కుర్చీలు కూడా సరిగా లేవు. దీంతో వైద్యులు తీవ్ర మదన పడుతున్నారు. రోగుల తాకిడికి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఉన్న వాటితోనే కాలం వెలువచ్చుతున్నారు. ఇటీవల ప్రభుత్వం 20 మంది వైద్యులను ఆసుపత్రికి కేటాయించింది. కానీ వారికి సరిపడా వసతులు మాత్రం సమకూర్చలేదు. అన్ని విభాగాల్లో వైద్య పరీక్షలు చేసేందుకు గాను తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ ఇక్కడ కనిపించదు. ఇప్పటికే వేరే విభాగం భవనాన్ని వాడుకుంటున్నారు. ఇక పడకలు లేక ఒక్కోసారి ఒకే బెడ్పై ఇద్దరిని వేయాల్సిన దుస్థితి. మరుగుదొడ్లు, రోగుల వెంబడి వచ్చే అటెండెంట్స్కు షెడ్లు, భోజనం చేయడానికి కూడా ఆరుబయట సౌకర్యాలు లేవు. ప్రభుత్వం కేసీఆర్కి టమ్మఒడి కింద 102 వాహనాలు లాంటి తదితర సౌకర్యాలు కల్పించినప్పటికీ ఆసుపత్రిలో సైతం తగిన విధంగా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మెయిన్గా ప్రధాన సమస్య ఏంటంటే నా హాస్పిటల్కు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి సొంత బిల్డింగ్ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇంతకుముందు ప్రసవాలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది, అని నార్మల్ డెలివరీస్ ఎక్కువగా ఉండేది జరిగేవి. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత నుంచి ఈ ప్రసవాల తాకిడి మన గవర్నమెంట్ హాస్పిటల్కు చాలా ఎక్కువ పెరిగింది. దానిలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేద మధ్యతరగతి గిరిజన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. దానికి తగ్గట్టుగానే మనం అన్ని ఆపరేషన్లు సంబంధించి డెలివరీకి సంబంధించిన ఆపరేషన్లే కాకుండా ప్రత్యేకంగా వేరే మనకు ఆరోగ్యశ్రీ ద్వారా కడుపులో కంతి అలాంటి ఆపరేషన్స్, రేర్ ఆపరేషన్స్ బయట ఎన్నో హాస్పిటల్ తిరిగి
ఎంతో ఎక్స్పెండిచర్, 70-80 వేలు ఆపరేషన్ అవుతాయని చెప్పిన ఆపరేషన్స్ కూడా మన దగ్గర చేయడం జరుగుతుంది. నార్మల్ డెలివరీస్ మోస్ట్లీ ఎంకరేజ్ చేస్తున్నాం. నార్మల్ డెలివరీస్తో పాటు మన సెక్షన్స్ అన్ని కలిపి డెలివరీస్ ఈ మంత్ కూడా 200 పైనే ఆపరేషన్ డెలివరీలు జరిగినాయి. దాంట్లో మోస్ట్లీ నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు సిజేరియన్ సెక్షన్స్, ఎమర్జెన్సీ ఆపరేషన్లు కూడా మనం చేస్తున్నాం ఇక్కడ. దానికి తోడు ఇంకా అడిషనల్గా జనరల్ సర్జరీ ఆపరేషన్స్, ఎర్నీ ఆపరేషన్లు, హైడ్రోసిల్ ఆపరేషన్లు కూడా ఇప్పుడు మన దగ్గర చేస్తున్నాం. మనం దాంతో పాటుగా మిగతా అన్ని జనరల్ మెడిసిన్ సంబంధించిన విభాగాలకు సంబంధించిన పేషెంట్స్ కూడా చూస్తున్నాం. ఇలాంటి విభిన్న సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మా స్పెన్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.